కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటి క్షేత్రం ఆలయంలో రాతిదూలం విరిగింది. ఆలయ ఆర్కాలజిస్టు అధికారులు ముందుగానే తెలిసినా పట్టించుకోలేదని, ఇలాగే కొనసాగితే యాగంటి మహాపుణ్యక్షేత్రం పవిత్రతను కోల్పోతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటి ఆలయం నంది మండపం వద్ద రాతిదూలం విరిగింది. దూలం విరిగిన సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో ఆలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. చుట్టుప్రక్కల మైనింగ్ అధికంగా ఉండడంతో బ్లాస్టింగ్ వల్ల ఈ పురాతనమైన దేవాలయాలు పగుళ్లు వచ్చి పడిపోతున్నాయని స్థానికులు చర్చిస్తున్నారు. గతంలో కూడా ఆలయ గోపురానికి ఉన్న విగ్రహమూర్తులు విరిగి కింద పడినట్లు సమాచారం. ఇప్పుడు ఏకంగా నంది మండపం వద్ద ఉన్న దూలం విరగడంతో తూతూమంత్రంగా సపోర్ట్ పెట్టారు. ఒకవేళ దూలం పూర్తిగా విరిగి కింద పడితే ఆలయ ప్రాంగణంలో మొత్తం కింద పడిపోయే ప్రమాదముంది. ఆలయ పరిసర ప్రాంతాల్లో చుట్టుప్రక్కల 2 కిలోమీటర్ల వరకు మైనింగ్ జరగకూడదని, బ్లాస్టింగ్ వంటివి చేయకూడదని నిబంధనలు ఉన్నా వాటన్నిటినీ పక్కన పెట్టి నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ బ్లాస్టింగ్లు జరుపుతున్నారు. ఇలాగే కొనసాగితే ఆలయం కూలిపోయే ప్రమాదం లేకుండా పోలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోతే పురాతనమైన శ్రీ యాగంటి ఉమామహేశ్వర దేవస్థానం ఉనికిని కోల్పోవలసి వస్తుందని స్థానికులు భక్తులు ఆందోళన చెందుతున్నారు. పదకొండు గంటలకి సమయంలో బస్సు ఉన్న యాగంటి బస్సు ఉన్న వెనక సైడ్ దూలమును విరిగి శబ్దం రావడంతో వెంటనే మేము వచ్చినటువంటి భక్తులను అపరిశుభ్రం చేసి వారికి ఎలాంటి హాని జరగకుండా మా యొక్క అధికారులు కూడా వెంటనే వీడియో ఫొటోస్ తీసి వెంటనే ఫోటోలతో వారికి వాట్సాప్ ద్వారా తెలియచేయడం వల్ల ఉన్నటువంటి అధికారులు వెంటనే దానిపైన చర్య తీసుకోమని చెప్పి మాకు కూడా వెంటనే అవి పైపులు అలాంటివి ఏవైనా మీకు అవసరమైనతో ఆ వస్తువులను కొనుక్కొని వెంటనే మరమ్మతులు చేయవలసిందిగా కోరడంతో వెంటనే మేము అప్రస్తుతమై వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అనేది వసతులు మంచి సౌకర్యంగా తయారు చేసి పైపులతో నందేశ్వరునికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ఇటు విషయం మా పై అధికారులకు తెలియచేశాము. దాని మరమ్మతుల కోసం మా అధికారులు వచ్చి చూసిన తర్వాత నివేదిక ప్రకారం ఏదైతే చేస్తారో అవి చేస్తారని తెలియచేసుకుంటున్నాను. ప్రధానంగా ఈ నందీశ్వరుని పైన ఉన్నటువంటి రాతి దూలము ఎరగడానికి ఏమై ఉంటుంది అనుకుంటున్నాను. సార్, ఇది 11 గంటల సమయంలో జరగడం జరిగింది సార్. వచ్చినటువంటి భక్తులు సోమవారం కావడంతో అనేక భక్తులు ఎక్కువగా రద్దీ ఉంది. వెంటనే ఇక్కడే ఉన్నటువంటి మేము అలక్టి వెంటనే వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి టీవీ చూసి మీ ఉన్నటువంటి వారిని భక్తులందరినీ పక్కకు జరుపుతూ మా అధికారికి తెలియచేశాము. కానీ ఇక్కడ ఉన్నటువంటివి కొద్ది వరకు ఎక్కువ కూడా బ్లాస్టింగ్ జరుగుతున్నందువల్ల అని తెలియచేయడం జరుగుతుంది సార్. భక్తులు ప్రధానంగా చుట్టుపక్కల ఆలయ పరిసరాల్లో మైనింగ్ చేయడం సార్, ఎక్కడ కానీ ఇప్పుడైతే ప్లాస్టింగ్ చేయడం లేదు సార్. ఇప్పటికి అయితే ఇది ఇరగడం వల్ల ప్లాస్టింగ్ వల్లే విరుగుతుంది అని అధికారులకి తెలియచేయడం జరుగుతుంది సార్. ఈ బ్లాస్టింగ్ ప్రజా అక్రమ మైనింగ్ నిరోధించడానికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారు సార్? మా డిపార్ట్మెంట్ తరఫున ఇప్పటి వరకు మైనింగ్ జరగకుండా అన్ని జీవోస్ ఫార్వర్డ్ చేశాం సార్. దానివల్ల ఎలాంటి యాగంటి క్షేత్రంలోకి ఎలాంటి ముప్పు లేదని మేము తెలియచేసుకోవచ్చు. గతంలో కూడా తరచూ మైనింగ్ చేయడము, ఇక్కడ వెంకటేశ్వర గుహలో రాళ్ళు పడ్డాయి, తర్వాత ఇక్కడ టెంపుల్లో బీటలు వారాయని చెప్పి పలు గతంలో మాత్రమే ప్లాస్టింగ్ పేల్చడం జరిగింది. ఇప్పుడైతే ప్లాస్టింగ్ పేల్చడం జరగలేదు కనుక తెలియచేసుకోవచ్చు సార్. అధిక ధరలకు అమ్ముతున్నారు అంటున్నారు. ఇంకా ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి? అక్కడ భక్తులకి ఆయన సౌకర్యాలు లేవండి అక్కడ. ఎందుకంటే అక్కడ ముఖ్యంగా ఏంటంటే ఏ కులం వారికి ఆ కులానికి కళ్యాణ మండపం ఉన్నాయి, ఆ కులం కళ్యాణ మండపంలోకి వెళ్తున్నారు.
దేవస్థానం మండపాల్లోకి ఎవరు వెళ్ళట్లేదండి, అంత బాగోలేదు అక్కడ పరిస్థితి, బాగోలేక వెళ్తున్నారన్నమాట. అది అన్నదానం లేదండి, పిల్లలతో వెళ్ళాము, అన్నదానం అన్ని గుళ్ళలోనే చేస్తున్నారు, ఇక్కడ చేయట్లేదు. అంటే గుళ్ళల్లో చేస్తున్నారంటే వాళ్ళు సొంతంగా చేసుకుని చేస్తున్నారన్నమాట. వంకాయ క్షేత్రంలో కూడా గవర్నమెంట్ ఇచ్చిన సొమ్ములు ఏం కదండి, అవి కూడా భక్తులు ఇచ్చినట్లతో చేస్తున్నారు. గవర్నమెంట్ భక్తులకి ఏ రకమైన ప్రసాద సౌకర్యం కానీ ఏమి లేవు. అదే కాకుండా లడ్డూలు అండి 15 రూపాయలు ఉండి, ఇప్పుడు వరకు నేను అలా ఎప్పుడు పెంచడం చూడలేదు. లడ్డు కూడా 20 రూపాయలు చేశాడు శ్రీశైల మహాక్షేత్రంలో, లడ్డు 20 రూపాయలు చేశాడు. చాలామంది ఏంటంటే విఐపీలు రావడం, లేకపోతే అక్కడ క్షేత్రంలో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళని ముందు పంపించేస్తున్నారు ప్రశ్నల దర్శనం కూడా. మిగతా భక్తులందరూ లేడం, చాలా 5 అవర్స్ పట్టింది మాకు. 5 అవర్స్ పడుతుంటే ఇంకా పిల్లలతో ఉన్న ఎందుకు 500 రూపాయలు వెళ్ళామంట. పైడిపురి గ్రామం నుంచి వచ్చామండి, కొత్తగా శ్రీశైల భ్రమరాయ మల్లికార్జున స్వామి ఊరికి వచ్చాము. 11 సార్లు తలనాలించుకున్నాము, అన్ని కోరికలు నెరవేరాయి. ఇప్పుడు శ్రీశైల మల్లికార్జున స్వామి గుడికి వెళ్ళి తలనాలు ఇచ్చుకుని అక్కడి నుంచి ఓంకార క్షేత్రంకి వెళ్ళి అక్కడ ఉండి అక్కడి నుంచి మహానంది వచ్చి ఇక్కడ యాగంటి వచ్చామండి. అన్ని క్షేత్రాల్లో బాగా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే భక్తులకి టికెట్లు మాత్రం బాగా విపరీతంగా పెంచేశారండి. టికెట్లు మన శ్రీశైల భ్రమరాయ మల్లికార్జున స్వామి గుడి గుడికాడు కానీ టికెట్లు బాగా పెంచండి. 500 దర్శనం అయితే పిల్లలతో వెళ్ళాలంటే కష్టం కదా, అయినా తప్పదు 500 రూపాయలు టికెట్ తీసుకుని వెళ్ళామండి. తర్వాత టోల్ గేట్లు కూడా పైకి వెళ్ళేటప్పుడు కూడా కింద కొండపైకి వెళ్ళేటప్పుడు ఒకటి ఉంది, మళ్ళీ అక్కడ 2 ఉన్నాయండి, మొత్తం 3 టోల్ గేట్లు కడుతున్నాయి. ఈ టోల్ గేట్లు వేరు రోడ్డు మీదే, గుడికి వెళ్ళేటప్పుడు కూడా 3 టోల్ గేట్లు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత ఏంటంటే భక్తులు డబ్బులు పరంగా చూస్తున్నారు మా ఆలయాల్లో చాలా వరకు, ఎందుకంటే ఇప్పుడు మనం మధ్యతరగతులు వచ్చామనుకోండి ఒక రకంగా చూస్తున్నారు. బీజేపీలు డబ్బులు ఉన్న వాళ్ళు ఏంటంటే స్పెషల్ దర్శనం వెళ్ళిపోతుంది, పిల్లలతో ఉన్న తప్పదని ఇంకా డబ్బులు ఎక్కడ చూసుకుని ఉన్న డబ్బులు చూసుకుని వచ్చామన్నమాట. మెయిన్ ఏంటంటే పరిపాలన గురించి విమర్శించట్లేదు, ఏ పరిపాలన ఒకటే మాకు మధ్యతరగతులకి. కాకపోతే గుడుల విషయంలో మాత్రం డబ్బులు ఎంత ఆదాయం అవుతుంది ఏం చేస్తున్నారో తెలియట్లేదు. శ్రీశైల భ్రమరాయ మల్లికార్జున స్వామి గుడిలో మాత్రం ఇప్పుడు కూడా అన్నదానం జరగట్లేదండి, కరోనా వచ్చి వెళ్ళిపోయింది. మనకి ఇక్కడ ఓంకార క్షేత్రంలో బాగా జరిగింది అన్నదానం, భక్తులకి భక్తులే చందలేసి పెడతారు. టెంపుల్ నుంచి వచ్చిన డబ్బులు మరి ఏం చేస్తున్నారో ఏమి తెలియట్లేదు అసలు.